హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హౌస్ ఛానల్. ఈరోజు మీకు ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఫుల్లీ ఫర్నిచర్ ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి లోన్ అవైలబిలిటీ అండ్ పార్కింగ్ అవైలబిలిటీ అండ్ ఫేసింగ్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు, సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే సో ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో వీడియోని చివరి దాకా చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ అండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఈ హౌస్ వచ్చేసి మనకి చిన్న వాల్తేరు దగ్గర అయితే లొకేట్ అయ్యింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 48 లక్షలు అయితే చెప్తున్నారండి. సో ఫుల్లీ ఫర్నిచర్ ఉంది అండ్ అదేవిధంగా సీలింగ్ అది వేసి ఉంచారు అండ్ ఏసీలు ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, సో టీవీ ఉంది, సో ఫుల్ ఫర్నిచర్ అన్నమాట. సో ఈ హౌస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చింది. సో ఎందుకు సేల్కి అయితే వచ్చింది అంటే ఇది కొంచెం అర్జెంట్ సేల్కి అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి కేజీహెచ్లో డాక్టర్ గారిది అనమాట. సో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, సో కేజీహెచ్లో చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు వేరొక కంట్రీ అయితే షిఫ్ట్ అయిపోతున్నారు. సో యుఎస్ అయితే వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ పాప దగ్గరికి యుఎస్ వెళ్ళిపోతున్నారు అనమాట. సో అందువల్ల ఏంటంటే సో ఫుల్ ఫర్నిచర్తో అయితే ఉంది. సో వాటితో కలిపే సేల్కి అయితే పెట్టారు. సో చాలా తక్కువ ప్రైజ్లో అయితే వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు సో నెక్స్ట్ మంత్ అయితే వీళ్ళు యుఎస్ అయితే వెళ్ళిపోతున్నారు. సో ఈ లోపు ఏంటి అంటే వీళ్ళకి మొత్తం కూడా మనకి రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ అయిపోయేటట్టుగా ప్లాన్ చేయమని చెప్పారు. సో వీళ్ళకి అర్జెంటుగా ఉందండి. సో వీళ్ళు తొందరగా అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే సో వెంటనే అయితే రెస్పాండ్ అవ్వండి. సో రెస్పాండ్ అయ్యి హౌస్ అనేది తీసుకోండి. సో చాలా బాగుంటుంది అండ్ అది కూడా మీరు చూసినట్లయితే ఈ హౌస్ వచ్చేసి మంచి కార్నర్ బిట్ అండి. ఈ హౌస్కి రెండు వైపుల సీసీ రోడ్డు ఉందండి. సో మనకి ఒకవైపు వచ్చేసి 38 అడుగులు సీసీ రోడ్డు ఉంది, డబుల్ వే రోడ్డు ఉంది అండ్ ఒకవైపు వచ్చేసి 14 అడుగులు సీసీ రోడ్డు ఉంది. సో ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కూడా తీసుకొని మీరు ఫ్యూచర్లో అమ్ముకోవాలనుకున్నా సో మీకు మంచి లాభం అయితే వస్తుంది. సో చాలా బాగుంటుందండి. సో ఫుల్ ఫర్నిచర్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అండ్ అదేవిధంగా మొత్తం వచ్చేసి 212 గజాలు అయితే ఈ యొక్క హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఈ హౌస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ప్రాపర్గా చెప్పడం అయితే జరిగింది. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ డౌట్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒకసారి మా బ్యాక్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేస్తే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది దొరుకుతుంది. ఒకసారి తీసి మాకైతే కాల్ చేయండి. ఈ హౌస్ గురించి మీరు మరింత తెలుసుకోండి. సో ఇంతేనండి వీడియోలో. థ్యాంక్ యూ.